ఏపీ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ అభిప్రాయం చెప్పండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని జనంలో చాలా మార్పు వచ్చింది. అది ఎందుకని అని మీరు అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో 2014 టైంలో చాలా వాగ్దానాలు చేశాడు. చాలా వాగ్దానాలు చేసి చేసినవన్నీ చేయలా. దాని మీదట రెండోది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే అరాచకం మరీ ఎక్కువైపోయింది రాను రాను. కాబట్టి ఈసారి మార్పు కావాలని కోరుకుంటున్నారు. జగన్ రావాలి, ప్రభుత్వాన్ని మార్పు చేసుకోవాలనే ఉద్దేశంతో జగన్ మీద మనసు పెట్టి ఎక్కువగా ఓట్లేసి ఆయన గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఏపీ సీఎంకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అండి. ఎందుకని? అభివృద్ధి చేస్తున్నాడు కదా, ఇంత అభివృద్ధి ఎవరు చేయగలరు? అనుభవం ఉన్న నాయకుడు కావాలి, 40 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు కావాలి మనకి. ఆదరణ పథకం కానీ పింఛన్లు కానీ 2000 రూపాయలు పింఛన్ అన్నాడు, చెప్పలా. 2 ఏళ్ళు చూపించాడు, 2 ఏళ్ళు పింఛన్ చేయగలిగాడు, అన్న క్యాంటీన్లు పెట్టాడు. ఇప్పుడు ఇవాళ ఒకప్పుడు మనల్ని ఏమీ లేకుండా తోసేసాడు బయటికి, తెలంగాణ ఇచ్చేసి, తెలంగాణ ఓపెన్ చేసి ఒక 1 ఏళ్ళు తోసేసాడు. ఇవాళ మనకి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాడంటే అది వాళ్ళు కళ్ళతో చూస్తే బాగుంటుంది. ఏం చేశాడు ఏం చేశాడు అంటున్నాకి అమరావతి చూడమనండి, వెళ్ళి పోలవరం తీసుకెళ్ళాడు, మేము వెళ్ళాం, మేము ప్రత్యక్షం వెళ్ళి చూసాం. ఇవాళ మోడీ ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా తన సొంత పరిపాలనతో ఎంత అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఇంత చేయగలుగుతున్నాడు. రేపు కాబోయేది ఇక్కడ మా లోకేష్ గారు వస్తారు గ్యారంటీగా, డ్యామ్ షూగా 100 సీట్లతో సీఎం గారు గెలుస్తారు, మళ్ళీ అధిష్టానం మాదే అవుతుంది. వీళ్ళు కూడా చక్కని చెప్పగల మహానాయకుడు మా చంద్రబాబు గారు, గ్యారంటీ షూర్. ఏపీ సీఎంగా ప్రజెంట్ కూలి పనిచేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒకసారి ఇన్ని 2 సార్లుగా చూస్తున్నాము టీడీపీని, ఒకసారి జన మామూలుగా జగన్ కూడా చూద్దాం ఓటేసి, ఏదో అభివృద్ధి చేస్తా అంటున్నాడు కదా అని అనుకుంటున్నారు. తక్కువ పొలం పనిచేసుకునే వాళ్ళు కానీ ఏదైనా ఎంప్లాయీస్ కానీ మామూలుగా పథకాలు నవరత్నాలు పెట్టు కాబట్టి నవరత్నాల వల్ల లబ్ధి చేకూరింది ప్రతి కుటుంబానికి అని ఒక సామాన్య మానవుడు ఆశ ఉంది. ప్రతి కుటుంబానికి బీసీలు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ కులాల వాళ్ళుగా మనకేదో న్యాయం చేస్తాడేమో అనే ఒక అవగాహన వచ్చారు జనం. అలాంటి ఈ ఎలక్షన్ అంటే ఎవరైనా మనీ వాళ్ళు ఇవ్వచ్చు వీళ్ళు ఇవ్వచ్చు కానీ అవి వీళ్ళు పట్టించిన టైప్ ఎవరు లేరు. ఇవాళ వాళ్ళు డబ్బులకి ఆ 3 వాళ్ళు లేరు జనం. ఇవాళ పర్ఫెక్ట్గా మనకు అభిమానంగా ఒకసారి చూద్దాం ఏదో చేస్తా అంటున్నాడు కదా, 3650 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అని ఇవాళ పొలం పని వెళ్ళే కూలీవాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. ఆడవాళ్ళు కూడా చేలో పని చేసుకునే వాళ్ళు కూడా ఈసారి జగన్ ఓటెత్తే బాగుండిద్ది. రీసెంట్గా 2 నెలల క్రితం ఏదైతే పసుపు కుంకుమ కానీ లేదంటే మహిళలకు డ్వాక్రా మహిళలకి సెల్ ఫోన్లు ఇవ్వడం కానీ లేదంటే వృద్ధాప్యించును 2000 పెంచడం మళ్ళీ 3000 పెంచుతాను చూస్తున్నారు, దీని ఏ రకంగా చూడొచ్చు అంటారు? పెన్షన్ అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ తీసుకునే ముసలోళ్ళు కానీ వాళ్ళకి అంత ఆలోచించరు కాబట్టి ఏదో ఇప్పుడు మన పెన్షన్ పెరిగింది అనుకోవచ్చు. కానీ 5 ఏళ్ళలో పెన్షను ఈ 2 నెలల నుండి పెంచారు కదా. జగన్ కూడా నేను గెలిస్తే 3 ఏళ్ళు ఇస్తా అంటున్నాడుగా. జగన్ నవరత్నాలు 2000 పెన్షన్ పెట్టాడు, పెట్టి ఇప్పుడు దాన్ని ఇల్లు పెంచారు 2000కి. ఇల్లు ఇస్తున్నారు 2000 పెన్షను, పశువుకొండ డబ్బులు ఇస్తున్నారు. చంద్రబాబు గారు అప్పుడు డ్వాక్రా రుణం మొత్తం మాఫీ చేస్తామన్నారు కదా, అది అవ్వలేదుగా. పశువు కింద 1 20 వేలు ఇచ్చారనుకుంటా. మరి మనకే తెలియదు మేము డ్వాక్రాలు లేవు, మేము కూడా మాకు తెలియదు దాని గురించి. మామూలుగా ముసలివాళ్ళు అయితే ఇప్పుడు 2000 పెన్షన్ ఇస్తున్నారు. అయితే ఆరోగ్యశ్రీ కింద కానీ ఏదైనా రేపొద్దున 3000 దాకా జగన్ పెంచొచ్చేమో అనే ఒక ఆశతో ఉంటారు. అదొకటి ఆరోగ్యశ్రీ కూడా 1000 రూపాయలు దాటిన కానివ్వండి, వైద్యం మొత్తం ఫ్రీ అని జగన్ అంటున్నాడని అనుకుంటున్నారు అందరం. కాబట్టి ఇంకా ఆరోగ్యం ఇంకా బెటర్గా ఉండిద్ది అని ఆశ. జగన్ వస్తే బాగుంటుందని. ఎందుకని? ఎందుకని ఏమండి, శాస్త్రం అంటున్నాడు చేయట్లేదు, మరి పొలాలన్నీ లాక్కున్నాడు, రౌడీ చేస్తున్నాడు, అందుకని జగన్ వస్తే కూడా మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమైద్ది అని. ఇప్పుడు జగన్ గారు వచ్చినా ఇప్పుడు కొత్తగా ఆయన మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈయన ఉన్న పథకాలన్నింటి స్టార్ట్ చేశారు, ఆయన ద్వారా మన అభివృద్ధి కానీ బాగుంటుందండి. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకని? ఇప్పుడు వాటికి రాజధానికి ఇంతవరకు పనులు అయితే బాగానే చేస్తున్నాడు, దాని వాటి గురించి ఇంకా డెవలప్ చేస్తాడని చెప్పి ఇంకా ఆలోచన ఉంది. అందువాటి మీ అభిప్రాయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకో. ఎవరు? జగన్. ఎందుకని? కొత్తవాడిని చూద్దామని ఒకసారి. అది ఆయన చేతితో ఈయన చూసాముగా 15 సంవత్సరాలు, ఆయన చూద్దామని. జగనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఏదైనా అభివృద్ధి బాగుంటుందని, పేదవాళ్ళు అందరికి బాగుంటుందని అనుకుంటున్నాను. చంద్రబాబు ఆయన వచ్చే బాగుంటుంది. జగన్ వచ్చే బాగుంటుంది. మా దేశంతో మటుకి పోయినసారి చంద్రబాబు నాయుడు వచ్చారు,
ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చలేకపోయాడు, కొన్ని అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. ఏపీ సీఎంకి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి. ఏ ఎందుకని? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పనులు చేశారు, ఈయన కూడా చేస్తారని మా నమ్మకం.